అన్నం తక్కువగా ఉంటారు. నాలో ఏం చూసా అని పెళ్లి చేసుకున్నాడో అదే నాకు ఇప్పుడు నరకం చూపిస్తుంది సార్. అందులో వాళ్ళు కాస్త చూస్తున్నావు, వాళ్ళని కాస్త చూస్తున్నారు అంటే నీకు వాళ్ళ పైన మోచుద్దా అని అడుగుతున్నాడు సార్. ఇంకా చెప్పుకోలేనటువంటివి ఏమన్నా ఉన్నాయమ్మా? అది ఎలా సాధ్యమవుతుంది అంటారు? మీరు నాకే పుట్టాడా అన్నాడు మేడం. మనతో పాటు ఒక జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక మనిషి ఏడుస్తుంది అంటే మన వల్ల. మీరు ఎప్పుడైతే కనుక మానసికంగా దానికి రెడీగా ఉంటారో అప్పుడే ఈ పోరాటం మీరు చేయగలరమ్మ. మీ అమ్మాయి గీత గీసింది అనుకోండి, నువ్వు వద్దు నీ గీత వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్తే? అంటే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే ఊపిరి సలపన పరిస్థితి ఏర్పడుతుందిగా మీకు. వెల్కమ్ టు అందమైన జీవితం. ప్రతి జీవితం మనం అనుకున్నట్టు జరగదు. అలా జరగకపోవటమే జీవితం అంటే దాన్ని అందంగా మలుచుకుంటామా మరల్చుకోలేకపోతామా అనేది మన చేతుల్లో ఉంటుంది. ఏమంటారు డాక్టర్ గారు? కరెక్ట్ అమ్మా. ఓకే, మన అందమైన జీవితానికి ఒక మెయిల్ వచ్చిందండి. చాలా మెయిల్స్ వస్తున్నాయి, కొన్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను. మనం నిదానంగా ఒక దాని తర్వాత ఒకటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. బిందు అని ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసిందండి, భీమవరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు నుంచి. తనకి పెళ్ళయింది, ఒక బాబు కూడా ఉన్నాడు. తను చాలా అందంగా ఉంటుందట. అయితే తన అందమే తనకు శాపంగా మారింది. అయ్యో, ఇప్పుడు నా అందం వలన నా జీవితమే నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాను అనేది ఆ మెయిల్ యొక్క సారాంశం. అయితే డీటెయిల్గా ఒకసారి మాట్లాడదాం. నాకు అంటే కొంచెం క్లారిటీస్ మిస్ అవుతా ఉన్నాయి. మెయిల్ చదివాను కానీ నాకైతే అంతగా అర్థం కాలేదు. ఒకసారి తనతోనే మనం మాట్లాడి డీటెయిల్స్ తీసుకుందాం. హలో, బిందు అండి? నేను సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి కాల్ చేస్తున్నానండి. నాతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు నాతో పాటు. మీరు కంఫర్ట్గా ఉన్నారా, అప్పుడు మాట్లాడొచ్చా? రైట్ రైట్, చెప్పండి బిందు. బిందు నమస్తే అమ్మా, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. మొత్తం అంతా వివరంగా చెప్పమ్మా, ఏమైనా డౌట్స్ వస్తే మధ్యలో నిన్ను ఇంటరప్ట్ చేసి క్వశ్చన్స్ అడుగుతాం. ఏమ్మా? ఓకేనమ్మా, చెప్పమ్మా. ఓకే, మా చుట్టాల్లో అందరూ మంచి సంబంధం అన్నారని మా హస్బెండ్ తీసుకొచ్చి పెళ్లి చూపులకి పెట్టారు సార్. అయితే మా హస్బెండ్ కొంచెం అందం తక్కువగా ఉంటారు, ఆయన కన్నా కొంచెం అందంగా ఉంటాను నేను. అందువల్ల ఆయనకి నేను బాగా నచ్చేసాను. అయితే ఈ అమ్మాయిని చేసుకుంటానని చెప్పారు సార్. చెప్తే ఇంకా సార్, మా అమ్మ వాళ్ళు కూడా మనకన్నా చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, బాగా ఉన్న ఫ్యామిలీ కదా, మనలాగా కాదు. కొంచెం మా అమ్మాయిని ఆ ఫ్యామిలీలో ఇస్తే మంచిగా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అమ్మకి అన్నట్టు వాళ్ళు నన్ను ఒప్పించి పెళ్లి చేశారు సార్. చదువులో కూడా డిఫరెన్స్ ఉందమ్మా బిందు? ఉంది సార్. వాళ్ళు ఏం చదువుకున్నారు అతను? ఆయన డిగ్రీ చేశారు సార్. డిగ్రీ చేశారు, జాబ్ హోల్డర్ అమ్మా? జాబ్ ఏం చెయ్యట్లేదు సార్, వాళ్ళకి బాగా ఆస్తులు ఉన్నాయి, వ్యవసాయం అది చూసుకుంటారు. ఓకే, అయితే మాది బాగా విలేదు సార్, మా అత్తగారు వాళ్ళది. అమ్మా, ఇది మొదటి సంబంధం అమ్మా, నీకు వచ్చిన సంబంధాల్లో లేదంటే ఇది మొదటి సంబంధమే. తను అందంగా ఉండేసరికి ఈచి చేసేసి ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు, అంతేనండి బిందు? అవును మేడం. అంటే మీ అతను అతనికి నచ్చిందా లేదా అనేది మాట్లాడుకుంటున్నాం, కానీ మీకు నచ్చాడమ్మా అతను పెళ్లి చూపులప్పుడు? అంటే మా అమ్మ వాళ్ళు నాకేం చేసినా మంచి చేస్తారు, మనకన్నా మన అమ్మ నాన్న మన గురించి వాళ్ళే ఎక్కువ ఆలోచిస్తారు, మనకి మంచి చేసేది వాళ్లే కదా అని అనుకుని నేను ఓకే అని చెప్పాను సార్. ఎందుకంటే వాళ్ళకన్నా మన గురించి ఆలోచించేది ఇంకెవరు ఉంటారు సార్? ఇప్పుడు సమస్య ఏంటి బిందు? ఇప్పుడు సమస్య గురించి చెప్పండి. నేను నాలో ఏం చూసా అని పెళ్లి చేసుకున్నాడో అదే నాకు ఇప్పుడు నరకం చూపిస్తుంది సార్. నేను అందంగా ఉన్నానని, అందువల్ల ఆయనకి నచ్చానని చేసుకున్నారు సార్. కానీ పెళ్ళైన మరణాల నుంచి నాకు చాలా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. హస్బెండ్ తో బయటకు వెళ్తే ఎవరన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం, కానీ నేను చాలా బాధపడ్డాను మేడం. ఎందుకంటే బయటకు వెళ్ళిన ప్రతిసారి ఆయన బయట ఎవరైనా నన్ను చూస్తున్నారా లేదా నేను వాళ్ళని చూస్తున్నానా అన్న అనుమానం చూపులు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి మేడం. అంటే డిస్కంఫర్ట్ అంటే ఏంటమ్మా? అంటే మాటలతోనా, చేతలతోనా, లేదంటే ఏ విధంగా? అంటే ఆయన నేను బయటకు వెళ్ళగానే ఈమె అందంగా ఉంది, నాకన్నా అందంగా ఉంది, వీళ్ళు రోడ్డు పైన ఎవరన్నా ఈమె చూస్తున్నారా లేదా వాళ్ళు చూస్తున్నప్పుడు ఈమె కూడా చూస్తుందా, ఈమె కూడా ఏమన్నా సైకిల్ చేస్తుందా అన్నట్టు అనుమానంగా చూసేవాడు సార్. ఎన్ని ఇయర్స్ అవుతుంది బిందు మీకు మ్యారేజ్? 6 ఇయర్స్ అవుతుంది మేడం. పిల్లలు ఉన్నారండి? ఒక బాబు ఉన్నాడు మేడం. ఓకే, ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీకు అట్లా అనిపించింది కదా, ఇంట్లో ఉన్నంత వరకు తను మీతో బాగానే ఉండేవారా? పెళ్ళైన కొత్తలో అంటే కొంచెం ఎవరైనా నీట్ గా రెడీ అవ్వడం అది చేస్తాం కదా మేడం, అలా నీట్ గా రెడీ అయితే ఆయన
ఎవరైనా అందంగా ఉన్నావు అని అంటారు, కానీ ఆయన ఏమన్నాడో తెలుసా మేడం, తను దండగా ఉన్నావు అని అన్నారు మేడం. ఏమన్నారమ్మా? కొంచెం నీట్ గా రెడీ అయితే సందండి అయిపోతానా మేడం? ఆయన అన్న ఒక్క మాట నన్ను చాలా బాధ పెట్టింది మేడం. మళ్ళీ అడగకూడదు మాకు, అంటే సారీ, మేము మళ్ళీ అడుగుతున్నాం. ఏమనేవారమ్మా నిన్ను? అమ్మా బిందు, బిందు మేడం సారీ అండి, లైన్ లో ఉన్నారా? వద్దా మరి, వద్దులే తల్లి, రిపీట్ చేయొద్దమ్మా, నువ్వు బాధపడుతున్నావు. ఓకే చెప్పమ్మా, మాకు అర్థమైంది చెప్పమ్మా. అంత మాట అనేసరికి నాకు ఇంకా ఏంటి, నేను నీట్ గా రెడీ అవడం కూడా తప్ప, కొంచెం అందంగా తయారవడం కూడా తప్పనా, ఏంటి పెళ్ళైన కొత్తలు ఎవరైనా హస్బెండ్ ఇంప్రెస్ చేయాలని కొంచెం నీట్ గా రెడీ అవుతారు, అది కూడా తప్ప అని చాలా బాధ కలిగింది మేడం నాకు. బయట ప్రపంచానికి ఎటువంటి వ్యక్తి అమ్మా నీ భర్త? బయట ప్రపంచానికి చాలా మంచి మనిషి సార్, ఎందుకంటే బయట ఎవరికి తెలియదు ఆయన నాతో ఎలా ఉంటున్నాడని. అలా అని మా అమ్మ వాళ్ళకి కూడా నా బాధను చెప్పుకోలేను, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టపడి ఏరి కోరి తీసుకొచ్చి చేశారు, వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సార్. యూజువల్ గా పెళ్ళైనటువంటి కొత్తలో సహజంగా భార్య భర్తల మధ్యన ఇటువంటి ఓవర్ పొసెసివ్నెస్ అనేటటువంటి అంశాలు ఉంటాయి, కాబట్టి భార్య కొద్దిగా అందంగా ఉంటే కనుక గర్వపడేటటువంటి భర్తల కంటే ఈర్చపడేటటువంటి భర్తలు ఎక్కువ ఉంటారు, కాబట్టి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఇంత మేకప్ ఎందుకు, ఇంత డ్రెస్ ఎందుకు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అది పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత సహజ సిద్ధంగా అది తగ్గుముఖం పడుతుంది, అర్థం చేసుకుంటారు, అండర్స్టాండింగ్ పెరిగే కొద్ది అది తగ్గుముఖం పడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ లో అది ఎక్కువ అవుతుంది. మీది తగ్గుముఖం పడుతుందమ్మా ఈ 6 సంవత్సరాల్లో పెరుగుతుందా? లేదు సార్, ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఏమి లేదు సార్. ఆయన చాలా ఆస్తి పడడానికి చేశారు, ఏం చూసి చేశారో, ఆస్తి కూడా అంతా పోయింది సార్. మా అత్తగారు వాళ్ళు ఏమంటారు, నీ వల్లనే మొత్తం ఆస్తి అంతా పోయింది, నిన్ను చేసుకున్న వాళ్ళంటే వాడికి దగ్గర పట్టుకుందని మా అత్తగారు వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారు సార్. సో బయటకి వెళ్తే కనుక నీకు ఒక ఫ్రీడమ్ లేదు అని చెప్పి ఇంట్లో ఉంటే కనుక ఒక స్వేచ్ఛ లేదు, ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి పరిస్థితి, ఒక ఆడదానిగా ఒక డ్రెస్ వేసుకోవటం, ఒక చీర కట్టుకోవటం, నీట్ గా తయారగలిగేటటువంటి హక్కు కూడా నీకు లేదు, ఇవన్నీ అర్థమవుతున్నాయమ్మా. కానీ ఏమన్నా మంచి గుణాలు ఉన్నాయా అతనిలో? అంటే నువ్వు ఎప్రిషియేట్ చేసి బాధ్యతాయుతంగా ఉండటం కానీ, ఇంటి అవసరాలు చక్కగా చూసుకోవటం కానీ, అంటే ఇవేమన్నా ఉన్నాయమ్మా? ఇప్పుడు అన్ని నెగటివ్ పాయింట్స్ చెప్పారు, ఒక్కటన్నా పాజిటివ్ పాయింట్ చెప్పండి ఆయన గురించి. పాజిటివ్ పాయింట్స్ అంటే ఏమి లేవు మేడం, ఎందుకంటే పెళ్ళైన మరుసటి రోజు నుంచి నాకు ఈ నరకం చూపిస్తున్నాడు మేడం అతను. నోటి ద్వారానేనండి, చేతల ద్వారా అంటే కొట్టడం అట్లా కూడా ఏమన్నా చేస్తారా? ఎప్పుడన్నా రోడ్డు మీద సినిమాకు ఎక్కడికైనా బయటకు షికారికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపించారు అనుకోండి, వాళ్ళతో ఏమైనా మాట్లాడితే ఇంకా అదిగో వాళ్ళతో ఎందుకు మాట్లాడావు, వాళ్ళు నిన్ను వాళ్ళతో ఎవడు మాట్లాడమన్నాడు, నిన్ను నేను నీకు పర్మిషన్ ఇచ్చానా మాట్లాడమని అలా అని చెప్పి ఇంటికి వచ్చి కొట్టేవాడు మేడం. ఆ రోజు ఇంకా నడుతున్నాయి మేడం నాకు. ఇంకా అమ్మా ఎప్పుడైనా బంగారం కొట్టానని తీసుకెళ్తే ఫోన్లే బంగారం కొన్నాడు కదా, కొంటున్నాడు కదా మా హస్బెండ్, నేనంటే ప్రేమ కదా అని బంగారం షాప్ కి వెళ్తే బంగారం అమ్మే అతను నా చేతికి గాజులు వేస్తే కూడా నువ్వు చెయ్యండికి ఇచ్చావు గాజులు వేయమని, నిన్నెవడిమ్మన్నాడు, నేను చెప్పాను నీకు అని చెప్పి దానికోసం పెద్ద గొడవ చేశాడు సార్. అయిపోయింది, ఈ షేప్ మారిపోతుంది, అంటే ఆలోచన అనేది మారిపోతుంది. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా అలానే అంటోంది తను. వాళ్ళు అంటే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు సరి చేసేటటువంటి ప్రయత్నం ఏంటో, ఒక ఆడపిల్లతో అలా మాట్లాడుతున్నాం అనే ప్రయత్నం ఎవరు చేయలేదమ్మా ఇప్పటికొచ్చి? మీరు ఖండించడం తప్ప వాళ్ళ తరపున వాళ్ళు ఎవరు ఖండించలేదా? ఇది వాళ్ళు ఖండించకపోగా ఇంకా రెచ్చగొడుతున్నారు సార్, ఎందుకంటే నీ వల్లే అగో అలాంటి ఎదురుకొట్టడం చేసుకున్నావు, అందుకే నీ జీవితం ఇలా అయిపోయింది, లేని చేసుకున్నావు అందుకే ఇలాగ అయిపోయావు, నువ్వు మొత్తం ఆస్తులంతా పోగొట్టుకున్నావని ఇంకా నన్ను బ్లేమ్ చేసి నన్ను నా పైన నింద వేస్తున్నారు మేడం. అతనికి అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా బిందు? ఉన్నారు మేడం, ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటి, బయట ఆడపిల్ల అయితే ఒకటి కదా మేడం, బయట నుంచి వచ్చిన దాన్ని ఎప్పటికీ నేను బయట దాన్ని అవుతాను కదా మేడం, అందుకే నన్ను ఇంత హింస పెడుతున్నారు వాళ్ళు. మాకు చెప్పడానికి ఇంకా చెప్పుకోలేనటువంటివి ఏమన్నా ఉన్నాయమ్మా? అంటే నేను ఏమంటున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్ గా మా అబ్బాయి గురించి టాపిక్ వస్తే మా అబ్బాయిని కూడా ఆయన ఒక మాట అన్నాడు మేడం, వీడు నాకే పుట్టాడా అన్నాడు మేడం. ఆ మాట వినగానే నాకు చాలా బాధ కలిగింది మేడం, నేను ఏం తప్పు చేశానని ఇతను ఎలా అంటున్నాడు, నేను ఏదన్నా తప్పు చేస్తే నన్ను పడవచ్చు మేడం, కానీ నేను ఏ తప్పు చేయకుండా నేను ఎందుకు పడాలి మేడం, అంటే రోజు ప్రేమగా చూసుకునే బాబుని కూడా ఇంత అనుమానంతో చూస్తున్నాడు, మనుషులు ఇంత పుల్లి కుషుద్ధం పెట్టుకుని చూస్తున్నాడు అంటే నేను ఎలా తట్టుకోవాలి మేడం? మీ పేరెంట్స్ ఏమంటున్నారు? ఇంత కుంగి కృశించిపోతున్నావు కదా, ఇంకా అలాగే ఉండాలి అని అంటున్నారా, లేదంటే అతనికి ఎవరి ద్వారా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా, ఉండమంటున్నారా, బయటపడమంటున్నారా? కంగారు పడకూడదమ్మా, అబ్బాయి ఓర్చుకోవాలి, అబ్బాయే మారుతాడు, ఎప్పటికైనా అబ్బాయే మారుతాడు, వీధి పని అవ్వకూడదు, భర్తలు కాదని కొని వస్తే అందరి జీవితాలు నాశనం అయిపోతాయమ్మా, వద్దు అలా ఉండొద్దు, నువ్వు అక్కడే ఉండు, నీ సంసారం నువ్వే నిలబెట్టుకోవాలి అని చెప్తున్నారు సార్. అతనికి నయానో భయానో చెప్పించే ప్రయత్నం అయితే మీ వైపు నుంచి ఏం జరగట్లేదు, అంతేనా బిందు?
నేను చేశాను మేడం, కానీ మా అమ్మ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు మీ వాళ్ళు ఏంటి నాకు చెప్పేది, వాళ్ళకి నాకు చెప్పే అంత రేంజ్ వాళ్ళది అని అంటున్నాడు సార్. కాదు బిందు, ఇప్పుడు నువ్వును మీ హస్బెండ్ పెళ్ళైన కొత్తల్లో బయటకు వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నా నెగిటివ్ కామెంట్ ఫేస్ చేశారా? అలాంటి కామెంట్స్ ఏమన్నా బయట వ్యక్తుల నుంచి? బయట కామెంట్స్ అయితే నాకు తెలియదు మేడం, కానీ ఇంట్లో మా మరిది వాళ్ళు కూడా నన్ను అదోలా చూస్తుంటే వాళ్ళకి నాకు కూడా కొంచెం వేరేలా చూస్తున్నారు మేడం. వాళ్ళు కూడా మా మరిది వాళ్ళు సొంత స్వయాన మా మరిది వాళ్ళు అలా చూస్తున్నారా, లేదంటే నీ భర్త అలా ఫీల్ అవుతున్నాడా? అంటే ఇక్కడ దగ్గర బంధువులు కూడా అలాగే చూస్తున్నారు నీ వైపు అనే ఫీలింగ్ మీ భర్త వచ్చిందా? మీ ఆలోచన మేడం, మా మరిది వాళ్ళు కూడా నన్ను అదేలా అదో రకంగా చూస్తున్నారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారు నన్ను ఇలాగా? నేను చూస్తే అదిగో నువ్వు వాళ్ళు కాస్త చూస్తున్నావు, వాళ్ళు నీ కాస్త చూస్తున్నారు అంటే నీకు వాళ్ళ పైన మోచుందా అని అడుగుతున్నాడు సార్. మొత్తం అట్మాస్ఫియర్ అంతా చాలా నెగిటివ్ గా మారింది కదా బిందు, అంటే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే ఊపిరి సలపన పరిస్థితి ఏర్పడుతుందిగా మీకు. అవును సార్, ఏం చేయాలో తెలియక నేను మా ఫ్రెండ్ చెప్పుకున్నాను సార్ ఇదంతా. మా అమ్మ వాళ్ళకి కూడా కంప్లీట్ గా చెప్పుకోలేకపోతున్నాను, ఎందుకంటే నా తల్లిదండ్రులను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు సార్. కానీ సహజంగా తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారు కళ్యాణ్ గారు, వారికన్నా కొంచెం ఉన్నత స్థానంలో ఉన్న చోటికి తమ బిడ్డను పంపించాలని కోరుకుంటారు అనుకుంటారు, తర్వాత కాంప్రమైజ్ అనే పదం మీదే మొత్తం అంతా నడుస్తుంది. కానీ చూడండి, అది కూడా ఒక కొంచెం అందంగా ఉండడం నేను చేసిన తప్పు సార్. అదేంటమ్మా, అది సహజ లక్షణం కదా, అది చూసే మనిషి బట్టి అనిపించేప్పుడు. నేను ఇది పాపం ఇది పాపం పుణ్యం తప్పు ఒప్పు కాదమ్మా, నువ్వు ఎవరితో అయితే కనుక నీ జీవిత ప్రయాణం మొదలైందో అక్కడ బ్యాడ్ లక్ అంతే. కోరి వచ్చినటువంటి మగాడు అందాన్ని చూసి అప్రిషియేట్ చేసి నువ్వే కావాలి అని అనుకునే మగాడు ఈ విధంగా వెనుదిరుగుతాడు, ఈ విధంగా మాట్లాడతాడు అని చెప్పి నువ్వు కళ్ళలో కూడా అనుకుని ఉండను కదమ్మా. కానీ సహజంగా ఎన్ని మాటలు చెప్తామండి, సంసారానికి ఇద్దరు రెండు చక్రాలు వాళ్ళని రెండు కళ్ళని ఎందుకు సమానంగా చూసే ప్రయత్నం జరగదండి? ఏదో ఒక అంటే లేనిపోయింది క్రియేట్ చేసుకుని, ఉన్న సమస్యలకు తోడు లేని దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసుకుని మనతో పాటు ఒక జీవితాన్ని కొనసాగిస్తున్న ఒక మనిషి ఏడుస్తుంది అంటే మన వల్ల దానికన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా కళ్యాణ్ గారు? బిందు గారు భర్త విషయానికి వస్తే కరెక్టే, మీరు అన్నట్టుగా ఏంటంటే సరిజోడు ఈడు జోడుగా ముందుకు ప్రయాణం చేయాలి అనేటటువంటిది ఉన్నా కూడా బహుశా బిందు గారు భర్త గారు అతను ప్రయాణం మొదలైనప్పుడు బహుశా అలాగే అనుకుని ఉంటాడు, అతను కొద్దిగా అంధవికారంగా ఉంటాడు అని బిందు గారు అన్నారు కదా. బహుశా ఏంటంటే అతనికి చిన్నప్పటి నుంచి చాలా స్టాంపులు లేబుల్స్ ఇలాంటివి చాలా పడి ఉంటాయి, నిక్ నేమ్స్ ఇవరే ఇలా ఉంటాడరా అలా ఉంటాడరా అని రకరకాలు పడి ఉంటాయి. సో ఇది మార్చగలిగేటటువంటిది కాదు, ఒక డిగ్రీ ఫెయిల్ అవుతే ఇంకోసారి పరీక్షలు రాసి పాస్ అయ్యేటటువంటి ప్రక్రియ కాదు ఇది, ఒక్కసారి భగవంతుడు నిర్ణయిస్తే ఇంకా అలా ఉండాలి, జీవితాంతం అనుభవిస్తూనే ఉండాలి. సో ఎక్కడో అతనితో పాటు ప్రయాణం చేసేటటువంటి వ్యక్తిలో బహుశా ఆ గొప్పతనాన్ని చూడాలి, ఆ ఏదైతే తను మిస్ అయ్యాడో చూడాలి అనేటటువంటి భావంతో మొదలైనటువంటి ప్రయాణం కాస్త ఈర్షక మారిపోయింది ఈరోజు. అంటే బహుశా అతని ఉద్దేశం ఏదైతే ఉందో, అమ్మాయి ఈ అమ్మాయి అందంగా ఉంది ఈ అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటున్నాను అనకాతలు ఏంటంటే అందాన్ని అనుభవించాలనే ఉద్దేశం కాకుండానే, అరే నేను ఇలా ఉండేవాడిని అని మీరు అందరూ ఎక్కిరించారు కదా, ఇదిగో నాతో పాటు వచ్చే భార్య ఇలాంటిది అని అనేటటువంటి ఉద్దేశంతో దిగినటువంటి ప్రయాణం ఇది. కానీ తర్వాత ఏమైంది అంటే కనుక ఇదివరకు కొంతమంది అన్నా చూసేటటువంటి ఇతన్ని అతని వైపు నుంచి కంప్లీట్గా డైవర్ట్ అయ్యి అందరూ ఆ అమ్మాయి వైపు చూడటంతో ఆటోమేటిక్గా అతని మనసు విరిగిపోయి ఉంటుందమ్మా, ఆటోమేటిక్గా అతని మనసు విరిగిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే నేను అతన్ని సమర్థిస్తూ మాట్లాడేటటువంటిది కాదు, ఇతని వ్యక్తిత్వం ఎందుకు ఇలా మారుండొచ్చు అనేటటువంటిది మనం ఒకసారి అర్థం చేసుకుని ఒకప్పుడు ఇది మార్పు అయితే కనుక అది ఏమన్నా మనం ఒక ప్రయత్నం చేసి అతని మనసు మళ్లించేటటువంటి ప్రయత్నం కానీ అతని ఆలోచన శైలిని తిప్పేటటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియని మనం అవలంబించేదానికి అవకాశం ఉందా లేదా అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి చెప్పేటటువంటిది బిందు గారు చెప్పేటటువంటిది ఎవరు కల్లో కూడా మన బద్ధశత్రువులు కూడా అనుభవించుకున్నటువంటి అనుభవాలన్నీ ఆ అమ్మాయి చెప్పింది. కానీ మిగతా అన్ని యాంగిల్స్లో చూడండి, బయట బాగానే పనిచేసుకుంటాడు, వేరే అలవాట్లు లేవు, భార్య పిల్లల్ని బాగానే చూసుకుని అంటే మిగతా అవసరాలన్నీ బాగానే చూసుకుంటాడు అనేది ఈ ఒక్క యాంగిల్లో అతని బ్రెయిన్లో ఒక ఇంప్రెషన్ అనేది పడింది. అది ఎందుకు పడింది, ఎలా పడింది, ఆ ఇంప్రెషన్ మార్చుకోవటం వల్ల అతను ఏ విధంగా ఈ కుటుంబంలో ఒక మార్పు చెందొచ్చు అనేటటువంటిది ఏమన్నా ఒక అవకాశం ఉందేమో అనేది వెతికి తీయాలనేది నా ప్రయత్నం. అది ఎలా సాధ్యమవుతుంది అంటారు మీ ఉద్దేశం? అంటే అది బిందు గారు మనకు చెప్పాలి. బిందు ఇప్పుడు
టూ క్వశ్చన్స్ అమ్మా. వాట్ ఈస్ ద రీజన్ దట్ యు కాల్డ్ అస్? నువ్వు మాకు కాల్ చేయడానికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఒకప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది అనే ఆలోచనతో మాకు చేసావా, లేదంటే నీ బాధను పంచుకునేటటువంటి ఉద్దేశంతో మాకు చేసావా? సొల్యూషన్ దొరికితే కనుక దాన్ని ట్రై చేయాలనే ఆలోచన నీకు ఉందా? ఎందుకు కాల్ చేసావు? నా లైఫ్ ని సెటిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మెయిల్ నేను చేయలేదు సార్. హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటుంది, తనకి చెప్పాను నేను నా బాధలన్నీ తనకే చెప్పుకుంటాను సార్. ఈ మనిషి మారడు. ఇప్పటి వరకు నువ్వు చూసినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో చాలా మందికి పెళ్ళైనటువంటి కొత్తలో ఉంటాయి, కానీ ఇప్పటి వరకు కొనసాగేదానికి అవకాశం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా ఇవి పెరిగి పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది అంటే అప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా? యు వాంట్ స్టే ఇన్ దిస్ మ్యారేజ్ ఆర్ కాల్ ఇట్ ఆఫ్? సంసారాన్ని విడదీసుకొని వెళ్ళిపోవాలని నేను అనుకోవట్లేదు సార్. ఎందుకంటే నేను ఆ పద్ధతిలో పెరగలేదు సార్. రైట్ రైట్ రైట్. నా తల్లిదండ్రులను చాలా ఇదిగా పెంచారు సార్. అలాంటి దాన్ని ఇప్పుడు సంసారం విడదీసుకొని వెళ్ళిపోవాలనే ఉద్దేశమే నాకు లేదు సార్. కాకపోతే నా హస్బెండ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, నేను అందంగా ఉండడం ఏమన్నా తప్పా అది? లేకపోతే నేను ఎవరితోన్నా మాట్లాడి బ్యాడ్ బిహేవియర్ ఏమన్నా చేస్తే పోని నువ్వు నన్ను అనుమానించినా పర్వాలేదు, అంతేగాని నేను ఏం చేయకుండా నా దగ్గర ఏ తప్పు లేకుండా నన్ను ఎందుకు ఇలా అనుమానిస్తున్నారు ఆయన అన్నది నా బాధ సార్. అంటే ఒకటమ్మా, దానికి తోడు వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా నన్నే బ్లేమ్ చేసి నీ వలన ఇలా అయిపోయాడు, నీ వలన ఇలా చేశాడు, నీ వలన ఆస్తులు పోయినాయి, అన్ని నువ్వే దరిద్రం అని అంటుంటే నాకు చాలా బాధ కలుగుతుంది సార్. అమ్మా బిందు, ఇక్కడ రెండు అంశాలమ్మా. ఒకటి, మీ అత్తమామల దగ్గర నుంచి మీ అత్తగారు అయితే ఎవరు మామూలుగా అటు నుంచి వచ్చేటటువంటి ఒక పోరు, రెండోది నీ భర్త సైడ్ నుంచి వచ్చాడు. ఈ రెండింటిని రెండు భిన్నమైనటువంటి కథలుగా విడిగా మనం చూడాలి. లెటస్ నాట్ మిక్స్ వన్ ఇన్ టూ అనదర్. రెండు కష్టాలే కాదనట్లే. ఫస్ట్ మోస్ట్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీకు ఏంటంటే మీ భర్తగారి దగ్గర నుంచి వచ్చేటటువంటి అనుభవం. ఇప్పుడు ఎప్పుడైనా కూడా అతని మనసులో ఉండేటటువంటి ఉద్దేశం అంటే అనుమానమైన ముద్రించేద్దాం. అనుమానమైన ముద్రించగానే ఆటోమేటిక్గా ఏంటంటే డిఫరెన్సెస్ అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటాయి. ఏంటండి నేను చేసినటువంటి తప్పేంటి, నేను ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను, నేను అందంగా పుట్టడం అనేది తప్ప, నా అందాన్ని నేను మార్చుకోగలనా, నేను ఎలా ఉంటే మీకు నచ్చుతుంది, నేను అందంగా ఉంటాం అనేది మీకు గర్వం కాదా, గౌరవంగా అనిపించట్లేదా, గౌరవంగా అనిపించట్లేదా అనే విధంగా ఎప్పుడైనా ఒక మాట్లాడేటటువంటి మనసు విప్పి మాట్లాడేటటువంటి ఒక ప్రయత్నం చేశారమ్మా? చేశాను సార్. అలా చేయడం వల్లనే ఇప్పుడు మా బాబు పైన బ్లేమ్ చేస్తున్నారు సార్. ఆయన వీడు నాకే పుట్టాడా అన్నట్టు మాట్లాడుతున్నాడు సార్ అతను. సో ఇంకా పెరిగిందంటారు ఆ మాట అనేసరికి నాకు చాలా బాధ కలిగింది సార్. సో ఇక్కడ ఏంటంటేనమ్మా, ఇంటి పరిస్థితిలో నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు సార్. ఇప్పుడు ఏంటంటేనమ్మా, ఇక్కడ కొద్దిగా నీ సైడ్ నుంచి కానీ, వీలవుతే మీ తల్లిదండ్రుల సైడ్ నుంచి కానీ, వెనకాతలు ఒక చెల్లుంది అనేటటువంటి భయంతో మీరు ఇలా ఉండటం అయితే కనుక ఈ పద్ధతి అనేటటువంటిది ఇంకా ఇలాగే కొనసాగేదానికి అవకాశం ఉంటుందమ్మా. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏంటో డిస్టర్బెన్స్ బిందు, మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ వస్తుందండి కాల్ లో. ఏమో మేడం, నేను ఇక్కడ. మీరు ప్రైవసీగానే ఉన్నారా? నో ప్రాబ్లమా? నేను అది కంటిన్యూ ఫ్రమ్ వేర్ ఐ స్టాప్డ్ అమ్మా. నేను ఎక్కడైతే ఆపాను అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. ఒక్క మాట అమ్మా, నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ సమస్యకు ఒక పరిష్కారం కావాలి అంటే కనుక సర్దుకుని దిద్దుకుని ముందుకు వెళ్ళిపో అనేటటువంటి మీ తల్లిదండ్రులు ఆలోచించేటటువంటి ఆలోచన శైలి కరెక్ట్ కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు ఏదైతే కనుక నా భర్తతో పాటు నేను ఇలాగే కొనసాగాలి అని అనుకుంటున్నానో ఖచ్చితంగా అదే మాట మీద ఉండండి, అదే జరగబోతుంది, అదే అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఎక్కడి వరకు దీని థ్రెష్హోల్డ్, ఎక్కడి వరకు దీని లిమిట్ అనేది మీ భర్తగారికి వివరించి చెప్పగలగాలి. మీరు ధైర్యాన్ని తెచ్చుకుని గుండె నిబ్బరం చేసుకుని మీ భర్తగారికి చెప్పాలి, చూడండి నేను ఒక మనిషిని, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, నాకు ఒక మనసు ఉంది, ఈరోజు నేను మానసికంగా చితుకుపోవటం వల్ల నీకు భారీగా కాకుండా పోతానేమో అన్నది వేరే విషయం, కానీ ఆ పిల్లవాడికి తల్లిగా కాకుండా కూడా పోయేదానికి అవకాశం ఉంది, కాబట్టి నా మానసిక శారీరక పరిస్థితిని నేను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి మీరు మారుతారా లేదంటే నేను ఈ పరిస్థితుల్లో నేను ఉండగలిగేటటువంటి దానికి అవకాశం లేదు అని ఒక గీత గీయటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు ఒకప్పుడు నేను ఆ మాట అంటే కనుక ఇంకా హింసిస్తాడు, ఇంకా హింస పెడతాడు అనేది. మీరు ఈ మాట అన్నా అనకపోయినా కూడా మీరు చెప్పేటటువంటి దాన్ని బట్టి ప్రతిరోజు ఆ హింస పెరుగుతూనే ఉంది ఇప్పటి వరకు. సో కాబట్టి ఏంటంటే, ఫస్ట్ మీరు ఇందాక అన్నట్టుగా ఏం కావాలని కోరుకున్నారు, ఏం కావాలని కోరుకుంటే అతని హింస ఆగక ఇంకా నీ కొడుకు వరకు వెళ్ళి మీ అమ్మ సోయన్సోరా అనేటటువంటి విధంగా కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి వచ్చింది. రానున్న రోజుల్లో ఇంకా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు చూడవలసి వస్తుంది. సమాజంలో నలుగురికి కూడా ఇలా చెప్పి ప్రచారం చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందా? అప్పుడు మీరు ఏదో స్టెప్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, డ్రా ఏ లైన్ అంటారు దీన్ని సైకాలజీలో. కాదు డాక్టర్ గారు, ఒకవేళ ఈ అమ్మాయి గీత గీసింది అనుకోండి, నువ్వు వద్దు, నీ గీత వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్తే?
మీరు ఎప్పుడైతే కనుక మానసికంగా దానికి రెడీగా ఉంటారో అప్పుడే ఈ పోరాటం మీరు చేయగలరమ్మా. నాకు నా భర్త కావాలి, ఈ కుటుంబం కావాలి, కాబట్టి నేను దేనికైనా నేను కాంప్రమైజ్ అయ్యి తొక్కబడతాను అని అనుకుంటే కనుక ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండదు. ఒకప్పుడు అతను గెట్అవుట్ అన్నా కూడా నేను వెళ్ళి నా కొడుకుతో పాటు దూరంగా ఉంటాను, సమాజంలో కుటుంబంలో అన్ని చోట్ల ఏ తప్పు, ఒక 100 సార్లు అన్నారు, ఏ తప్పు చేయనటువంటి నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు, అందమే నా నేను చేసినటువంటి పాపమాన్ని మీరు అంటున్నారు. మీరు 0.5% కూడా ఏ తప్పు చేయలేదు, కానీ రానున్న రోజుల్లో ఏంటంటే మొత్తం అన్ని తప్పులు మీరే చేయటం వల్ల ఆ అబ్బాయి ఇలా అయిపోయాడు అనేటటువంటి పరిస్థితి, అటువంటి మాట మీరు వినవలసేటటువంటి పొజిషన్లోకి మీరు వస్తారు. కాబట్టి మీరు ధైర్యంగా ఈ ప్రశ్న అడగండి, మీలో ఉండేటటువంటి బాధను ఏంటో చెప్పండి. ఈ బాధ ఇది మలుచుకోకపోతే, ఇది మార్చుకోకపోతే యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్ ఆన్ ఇట్. మీరు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు, అతను కాదు అనే విధంగా మాట్లాడవలసింది చెప్పండి. మీరు ఫస్ట్ అది చెప్పడం అనేది ఇంపార్టెంట్. గెట్అవుట్ అన్నాడు అనుకోండి అమ్మా, మేబీ ఏ డిస్టెన్స్ ఇస్ ద రెక్టిఫికేషన్. ఇది కూడా మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. కలిసి ఉండేటటువంటి బంధంలో కొన్ని సందర్భాల్లో ప్రేమ రాదు. ఆఖరికి కోర్టులో కూడా చాలా సందర్భాల్లో డైవర్స్ వద్దు, జ్యుడిషియల్ సపరేషన్ అంటారు. అంటే మీ మనసులు మారి మీరు అర్థం చేసుకునేటటువంటి పొజిషన్ వచ్చేంత వరకు కొంతకాలం భార్య భర్త, భర్త భార్య దగ్గర నుంచి దూరంగా ఉండటం అన్నది మంచిది. అప్పుడు నా భార్య లేనటువంటి లోటు ఏంటి అనేటటువంటిది ఆ మగాడికి అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక సైకాలజీ పరమైనటువంటి ట్రీట్మెంట్గా మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ నేను మీకు ఇచ్చే ఒక సొల్యూషన్ ఏంటంటే, ఏ యూ హ్యావ్ టు టాక్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ ఇట్. అంటే సర్దుకుని పోండి, సర్దుకుని పోండి అంటే 8 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేంటి సర్దుకుని పోయేది. సో ఫస్ట్ మీరు చెప్పండి, నేను ఇలా భరించలేకపోతున్నాను, నా కొడుకు ముందు కూడా పరువు పోతుంది, రేపొద్దు నా కొడుకు పెద్ద అవుతే కనుక నాన్న చెప్పిన మాటే నిజమేమో, నా తల్లి మీద ఒక మచ్చుందేమో అనే భావన కూడా వచ్చేదానికి అవకాశం ఉంది, ఇంత పరువు తక్కువైనటువంటి జీవితం నేను బతకాలని అనుకోవట్లేదు, కాబట్టి నా భర్తతో నేను ఇలా మాట్లాడదాం అనుకుంటున్నానని మీ తల్లిదండ్రులు చెప్పి వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఈ గీత గీసేటటువంటి ప్రయత్నం చేయండి బిందు గారు. ధైర్యంగా ఉండండి బిందు, డాక్టర్ గారు చెప్పినట్లుగా పేరెంట్స్తో మాట్లాడండి, అలానే మీ హస్బెండ్తో కూడా ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేయండి.